హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. రోజుకో కొత్త టాస్కులతో అందరినీ ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 6 వారాలు పూర్తి చేసుకుంది. అయితే మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అంటే మొత్తం 16 మందిలో ఒక్కో వారానికి ఒక్కొక్కరిని మొదటి 5 వారాలకు 5గురిని ఎలిమినేట్ చేశారు. అయితే గత వారం మనం ఊహించినట్టే ఎలిమినేషన్ కూడా జరగలేదు. ఈ వారం ఎలిమినేషన్కు శ్రీముఖి, అలీ, రాహుల్, రవి, మహేష్ నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. అలీ బిగ్ బాస్ మొదలైన తర్వాత మొదటిసారి ఎలిమినేషన్కు నామినేట్ అయ్యాడు. అలీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ మరియు చాలా బాగా ఆడతాడు. సో అలీ వెళ్ళిపోయే ఛాన్సే లేదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న మిగిలిన లేడీ కంటెస్టెంట్స్తో పోలిస్తే శ్రీముఖి చాలా టఫ్ ప్లేయర్, మగవాళ్లకు సమానంగా పోటీ ఇవ్వగలదు. సో శ్రీముఖి కూడా హౌస్ నుంచి వెళ్ళిపోయే ఛాన్సే లేదు. మహేష్ టాస్క్స్ అన్నీ బాగానే పెర్ఫామ్ చేస్తున్నాడు, కాకపోతే ఒక్క బాబా మాస్టర్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడని మిగిలిన వారంతా అభిప్రాయపడుతున్నారు. కానీ కొన్ని రోజులుగా అందరితో కొంచెం కలవడానికి బాగానే ప్రయత్నిస్తున్నాడు. సో మహేష్ కూడా వెళ్ళకపోవచ్చు. రాహుల్కి, పునర్నవికి ప్రేమాయణం నడుస్తుంది. ఇంకా వారిద్దరి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దానివల్ల ఛానల్ టీఆర్పి కూడా బాగా పెరుగుతుంది. సో ఒకవేళ ఓట్స్ తక్కువ వచ్చినా కానీ టీఆర్పి కోసం రాహుల్ని ఎలిమినేట్ చేయకుండా ఉంచేసే అవకాశం ఉంది. సో ఇంకా మిగిలింది రవి మాత్రమే. రవి ఏ విషయాన్ని గట్టిగా చెప్పడు, తన అభిప్రాయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడు. ఓట్స్ అయితే రావచ్చు, కానీ ఓట్స్ ప్రకారం అయితే రాహుల్ లేదా టీఆర్పి కోసమైతే రవి ఎలిమినేట్ అయిపోతారు. సో ఈ వారం 5గురిలో రవి లేదా రాహుల్ వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. హౌస్మేట్స్పై ప్రజలకు ఉన్న అభిప్రాయం కూడా మారిపోయి రిజల్ట్స్ కూడా తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఫ్రెండ్స్, మరి మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మూవీ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి.